హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సిమ్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇందులో పన్నెండు వేల ఆరు వందలకి పైగా బిట్స్ అయితే ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలుపుకొని ఒక మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను శాంపిల్ పీడిఎఫ్ చూసి నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క మెటీరియల్ అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి యూజ్ అవుతుంది ఒకసారి చూడండి

ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్స్లో పనిచేయడానికి సంబంధించి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ ప్లేస్మెంట్ అనేది మీకు ఈ పర్టికులర్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్స్ ఏవైతే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో అందులో మీకు ప్లేస్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి నోటిఫికేషన్లో మనకు అఫీషియల్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇదే నెల ఇరవయో తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటర్ ఫర్ మెరిట్ టెస్ట్ అండ్ ఇంటరాక్షన్ వచ్చేసి నోయిడా ఆర్ ఇండోర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నోయిడా వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఇండోర్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకు వచ్చేసి ఎయిత్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ పీరియడ్ డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుందనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి ముప్పై రోజుల పాటు దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఉంటుంది ఇంకా చూసుకున్నట్లయితే ఐటీఐ చేసినటువంటి వారికి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీరికి సెవెన్ డేస్ పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు కోర్స్ ఫీజు ఎంత ఉంటుందో కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి లిపిక్ అనేటువంటి ఈ పోస్టులకి వచ్చేసి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి పీజీడీసీఏ అలాగే డీసీఏకి సంబంధించినటువంటి కోర్సు ఉన్నటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇంకా సహాయక బిజిలీ మిస్త్రీ అలాగే బిల్ మ్యాన్ అనేటువంటి పోస్టులకి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీలో ఉండేటువంటి వైర్మెన్ కానీ ఇంకా ఇతర పోస్టులు ఏవైతే ఉంటాయో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్కి సంబంధించినటువంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్కి సంబంధించి వీటికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అనేది ఈ ట్రైనింగ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్ ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్ మీకు కంప్లీట్ అయిన తర్వాత అందులో దీనికి సంబంధించి ఎవరికైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారో రిటర్న్స్ ద్వారా అలాగే గ్రూప్ డిస్కషన్ ద్వారా ఒక మెరిట్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందనమాట సో ఇందులో మంచి పర్ఫార్మెన్స్ వచ్చినటువంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ అనేది ఆ పర్టికులర్ సబ్స్టేషన్స్లో ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది ఓబీసీ అండ్ యూఆర్ క్యాండిడేట్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైవ్ నైంటీ రూపీస్ ఇక్కడ ఫీ అయితే పెట్టడం జరిగింది ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పిహెచ్సి క్యాండిడేట్స్కి రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఫీ అయితే పెట్టడం జరిగింది అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఈ నెల ఇరవయో తేదీలోపు బిఈసిఐఎల్ జాబ్స్ డాట్ కామ్ అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి డిస్క్రిప్షన్ యొక్క అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక వెయ్యి అరవై ఒక్క ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి ద్వారా ప్రొఫెసర్ పోస్టుల భర్తీ సాధ్యాసాధ్యాలపై నేడు మరోమారు సమావేశం కానున్నటువంటి ప్రత్యేక కమిటీ అని చెప్పేసి దీనికి సంబంధించి ఇక్కడైతే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే వర్సిటీలకే దీనికి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ బాధ్యతను కట్టబెట్టి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా నిర్వహించి వన్ ఇస్టు ఫైవ్ రేషియోలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని చెప్పేసి సూచించారు ఇదే ప్రతిపాదనను వర్సిటీ వర్గాలు కూడా మొగ్గు చూపుతున్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది లేదా పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్పిఎస్సికి ఇచ్చి ఇంటర్వ్యూలలో వర్సిటీల ప్రమేయం కూడా ఉండేలా చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది నాలుగేళ్ల క్రితం ఎలాంటి ప్రొఫెసర్ల ఖాళీల భర్తీ ప్రతిపాదనే వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో దీనిపై కమిటీ సమావేశమైంది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే టీచింగ్ అసోసియేట్లకు సంబంధించి పశ్చిమ గోదావరి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది మొత్తం ఇరవై ఒక్క పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు సో అర్హతలు ఉన్నటువంటి వారు డిఆర్వై ఎస్ఆర్హెచ్ డాట్ ఈడీయూ డాట్ ఇన్ అనేటువంటి సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా వైద్య సిబ్బందికి సంబంధించి మనకి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి సంబంధించి స్టాఫ్ నర్సులు చైల్డ్ సైకాలజిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు రేడియోగ్రాఫర్ అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఇంకోటి చూసుకున్నట్లయితే నెలాఖరులో టీచర్ల బదిలీలు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఆన్లైన్లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ యొక్క బదిలీలు అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది బదిలీల తర్వాతే టీచర్లకి సంబంధించినటువంటి పదోన్నతులు కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి నెలాఖరులోగా టీచర్లకు సంబంధించినటువంటి బదిలీలు అయితే ఉంటాయి ఇంకో అరవై ఒక్క ఏళ్ల వరకు మేము పనిచేయలేం అని చెప్పేసి తెలంగాణ ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవర్లు కండక్టర్లు అలాగే శ్రామికులు ప్రభుత్వానికి అయితే వారి యొక్క బాధను చెప్తున్నారు సో రిటైర్మెంట్కు దగ్గర పడినటువంటి వారిలో అనారోగ్య సమస్యలు ఉండడం అలాగే వేరే విధులు అప్పగించాలని చెప్పేసి వారు ఎప్పటికీ వేల మంది వినతి పత్రాలు అయితే అందించడం జరుగుతోంది తాజాగా మరో ఏడాది రిటైర్మెంట్ వయసు పెంపుతో వారిలో ఆందోళన అయితే మొదలైందని చెప్పేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది ఇంకా నలభై ఎనిమిదవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ ఎన్వి రమణని మన తెలుగుకి మన తెలుగు వ్యక్తిని నియమించడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది మొత్తం నలభై ఎనిమిదవ సీజీఐగా ఆయన నియామకం అయితే చేయడం జరిగింది ఓకే సో బాబ్డే ప్లేస్లో ఈయన్ని నియమిస్తున్నారన్నమాట ఈయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కృష్ణా జిల్లా వాసి అనమాట ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే సింగరేణిలో భారీగా బదిలీలకి సంబంధించి ఇక్కడ ఒక బదిలీలు అయితే చేస్తున్నారు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి మైనింగ్ ఆఫీసర్లను పెద్ద ఎత్తున బదిలీ చేస్తూ యాజమాన్యం సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్నటువంటి డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా అడుగులు వేస్తోంది అని చెప్పేసి దీనికి సంబంధించి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి విద్యాశాఖ కార్యాలయం ముందు ఆవాజ్ ధర్నా అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు టీఆర్టీ రెండు వేల పదిహేడులో మిగిలినటువంటి ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను మెరిట్ అభ్యర్థులతో వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ ఉర్దూ మీడియంలో బోధించేటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకోటి చూసుకున్నట్లయితే ఏపీసీపీ డిసిఎల్లో ఎనభై ఆరు పోస్టులకు సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ మొత్తం జూనియర్ లైన్మెన్ గ్రేడ్ టూకి సంబంధించి ఎనభై ఆరు పోస్టులు అనేవి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల క్రింద ఈ యొక్క అయితే భర్తీ చేస్తున్నారు ఇంకా డిఎంహెచ్ఓ కర్నూలు నుంచి ముప్పై ఎనిమిది పోస్టులకి సంబంధించి మనకి స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇంకోటి చూసుకున్నట్లయితే నైసర్ భువనేశ్వర్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఫిజిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పిహెచ్డి ప్రోగ్రామ్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంకా గాంధీ హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల మొత్తం డెబ్బై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఐని పిసి గానీ ఎస్ఎస్సి సిని సిహెచ్ఎస్ఎల్ గానీ ఆన్లైన్ గానీ ఆఫ్ లైన్ గానీ విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు సాటికారు అడ్మిషన్ డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్